హైదరాబాద్ పోలీసులు సకాలంలో స్పందించడంతో పెద్ద గొడవ తప్పినట్లయింది. సైదాబాద్ లక్ష్మీనగర్ కాలనీలోని సాయిబాబా దేవాలయంలో ఉద్రిక్తత నెలకొంది. దేవాలయంలోకి అన్యమతస్థుల్ని తీసుకువచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేస్తుండగా భక్తులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రార్థన చేసేందుకు వచ్చిన వ్యక్తిని అరెస్ట్ చేయడంతో వివాదం సద్దు మణిగింది. ఆలయ చైర్మన్ సత్య వెంకట దుర్గా ప్రసాద్ తీరు పట్ల భక్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రార్థన చేసేందుకు ప్రోత్సహించిన వ్యక్తిపై స్థానిక భక్తులు, బీజేపీ నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. మనకి అర్థమైతే లేదు, మనం ఎంత ఎంత పడ్డామో, మనం ఎంత ఓల్చిటీ ఇల్లు అనుకుని వచ్చినాము, ఓల్చిటీ ఎందుకు అనుకున్నాం, భయపడి పంపించిన జరిగింది. ఈవెన్ లో మెడికో ప్రీతి కూడా, మెడికో ప్రీతి కూడా ఏమైంది, లవ్ జియా సంబంధించి ఆ పిల్లని టార్చర్ చేసి ఆ పిల్ల అనెస్థెటిక్ సూసైడ్ చేసుకుని చెప్తున్నా. మన ఆడపిల్ల ఉంది, మన హిందూజం కాపాడుతున్న బాధ్యత మన అందరి మీద ఉంది. ఏ మనకి ఎందుకు అనిపించే కాని పనిది నేను ఒప్పుకోను, అంకుల్జీ నేను ఒప్పుకోను, ప్రసక్తి లేదు, మాకు పంపించేయండి. వద్దు కావాలంటే పునాది సభకి ఇప్పుడు బొట్టు పెట్టు కావాలంటే కూడా అన్నం పెట్టి పంపిరి. అసలు ప్రయోగాలు చేయకండి. ఇందు అప్పుడు నడిచినాయి, ఇప్పుడు మంచి చైతన్యం వచ్చింది అందరికి. ఏదో మన దేవులు ఎంత గొప్ప వాళ్ళు మాకు తెలుసు. 2500 సంవత్సరాల ముందు పుట్టిన కేడ, 5000 సంవత్సరాల ముందు మనమే మన చరిత్ర ఏదో తెలుసుకోవాలి. చెప్తున్నా నేను చెప్తున్నా చేసుకుంటే ఆ కురాన్ లాంటివి అవన్నీ. ఇక ఈ వ్యవహారానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ ఉషా ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఉషా, సైదాబాద్ లక్ష్మీనగర్ కాలనీలో సాయిబాబా దేవాలయంలో అన్యమత ప్రచారం విస్తృతంగా జరుగుతుందో, అక్కడ ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారు మూకుమ్మడిగా ఆలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొల్పారు. దీనికి సంబంధించి సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి సైదాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధ్యులను స్టేషన్ కు తరలించారు. వివాదం అక్కడితో సద్దు మణిగినప్పటికీ సాయిబాబా దేవాలయానికి ఓ ముందాలు పిలిచి ప్రత్యేక ప్రార్థనలు చేశారనేది ప్రోత్సహించారని వ్యక్తిపైన సైదాబాద్ పోలీస్ స్టేషన్ లో స్థానికులు, బీజేపీ నాయకులు ఫిర్యాదు చేయడం జరిగింది. సైదాబాద్ లక్ష్మీనగర్ కాలనీలో సాయిబాబా దేవాలయం చైర్మన్ ఎవరైతే ఉన్నారో సత్య వెంకట దుర్గా ప్రసాద్ తీరు పట్ల భక్తులు ఇప్పటికే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం రాకుండా గుడి కమిటీల్లో ఉండకూడదని, వెంటనే కమిటీలను కూడా రద్దు చేయాలి, ఇతన్ని వెంటనే కమిటీ నుంచి సస్పెండ్ చేయాలని చైర్మన్ ఎవరైతే సత్య వెంకట దుర్గా ప్రసాద్ ఉన్నారో అతన్ని సస్పెండ్ చేయాలని భక్తులు మొత్తము కోరుకుంటున్నారు. శివ ఓకే ఉషా, థ్యాంక్ యూ. వచ్చినాము, ఓల్చిన ఎందుకు అనుకున్నాం, భయపడి పంపించిన జరిగింది. ఈవెన్ లో మెడికో ప్రీతి కూడా, మెడికో ప్రీతి కూడా ఏమైంది, లవ్ జియా సంబంధించి ఆ పిల్లని టార్చర్ చేసి ఆ పిల్ల అనెస్థెటిక్ సూసైడ్ చేసుకుని చెప్తున్నా. మన ఆడపిల్ల ఉంది, మన హిందూజం కాపాడుతున్న బాధ్యత మన అందరి మీద ఉంది. ఇక సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ గా